మొట్టమొదటిది ఇది గాడ్స్ ఓన్ కంట్రీ అంటారు కానీ కేరళ రాజకీయాల్లో గాడ్లెస్నెస్ చాలా ఎక్కువగా ఉంటుంది ఈసారి రాజకీయాల్లో దానికి ఏమన్నా కొంత భిన్నమైనటువంటి పరిస్థితి ఉంటుందా యాక్చువల్లీ గాడ్స్ ఓన్ కంట్రీ అని చెప్పిన తర్వాత రూల్డ్ బై ద డెవిల్స్ అని చెప్తారు ఇక్కడ కేరళలో అదే అది నిజమైన సంగతి అన్నమాట కేరళ రాష్ట్ర మనం పొలిటిక్స్ చూస్తే రాక గారు మనం వెళ్ళాల్సింది ఇదొక స్టేట్ యునిక్ స్టేట్ అని అన్నమాట వరల్డ్ లో లోకంలో ఫస్ట్ కమ్యూనిస్ట్ ఎలక్టెడ్ గవర్నమెంట్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ చాలా ఉన్నాయి కానీ ఎలక్టెడ్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ కేరళలో వచ్చింది అనమాట వాళ్ళు ఎలక్షన్ గెలిచి వచ్చారు ఈఎంఎస్ నంబూదిరి ముఖ్యమంత్రి అయ్యారు కానీ ఆయన ఎక్కువ రోజులు ఉండలేకపోయారు దాని తర్వాత నెహ్రూ గారు ఆ మినిస్ట్రీని డిస్మిస్ చేశారు దాని తర్వాత చాలా మటుకు మళ్ళీ తిరిగి వచ్చారు ఇంకోసారి కానీ మనం మనం చాలా మంది అంటారు కేరళ సెక్యులర్ సెక్యులర్ అంటారు కానీ ఐ డోంట్ థింక్ ఇక్కడికన్నా ఎక్కువ కమ్యూనల్ స్టేట్ ఎక్కడ లేవండి ఎందుకంటే దీనికి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మీరు స్టార్ట్ చేస్తే మీరు ముస్లిం యూనియన్ ముస్లిం లీగ్ చూడండి నార్త్ కేరళ మలప్పురం కోడికోడ్ వయనాడ్ ఏరియాలో చాలా పవర్ఫుల్ వాళ్ళు వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 20-22 సీట్లు ఎవ్రీ వస్తారు అన్నమాట ఈ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ బర్త్ కూడా జరిగింది ఎక్కడి నుంచి జిన్నా దగ్గర నుంచి వచ్చింది అన్నమాట ఈ పార్టీ ఆ పార్టీలో రెండు పెద్ద నేతలు ఒక టైంలో ఉండే ఇబ్రాహిం సులైమాన్ షేక్ ఆయన ఉండే ఆయనకు మలయాళం అనే ఒక భాష కానీ ఆయన వచ్చి నామినేషన్ ఫైల్ చేసి వెళ్ళిపోతారు క్యాంపెయిన్ కూడా చేయరు ఒకరోజు కూడా క్యాంపెయిన్ చేయరు కానీ గెలుస్తాడు ఎలక్షన్ ఎప్పుడు గెలుస్తారు అట్లాంటి ఒక ప్లేస్ లో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అని పెట్టుకుని వీఆర్ సెక్యులర్ పార్టీ అంటారు మీరు కానీ భారతీయ జనతా పార్టీ అనగానే కమ్యూనల్ అయిపోతుంది అదే టైంలో మీరు సదర్న్ కేరళకు వచ్చినప్పుడు మీరు చూస్తే ఇక్కడ చర్చ్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది అట్లీస్ట్ మిడిల్ పార్ట్ ఆఫ్ కేరళ అని చెప్పచ్చు సదర్న్ కాకుండా మిడిల్ పార్ట్ ఆఫ్ కేరళ అంటే మీరు ఎర్నాకులం తీసుకోండి కోటయం పాల ఆ సైడ్ అంతా చర్చెస్ కూడా వెరీ హెవీ ఇన్ఫ్లుయెన్స్ ఇప్పుడు కాదు చాలా సంవత్సరాల నుంచి వందల సంవత్సరాల నుంచి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉంది అది కూడా వాళ్ళ డిఫరెంట్ ఫ్యాక్షన్స్ ఉన్నాయన్నమాట జాకోబైట్ క్రిస్టియన్స్ ఉన్నారు సిరియన్ క్రిస్టియన్స్ ఉన్నారు లాటిన్ క్యాథలిక్స్ ఉన్నారు ప్రొటెస్టెంట్స్ ఉన్నారు చాలా మటుకు వాళ్ళ వాళ్ళ దాని అన్నిటిలోనే కేసు మీకు తెలుసుంటే చాలా ఫేమస్ కేసు మన ఆర్థడాక్స్ వర్సెస్ మార్థోమా దాంట్లో ఆర్థడాక్స్ వర్సెస్ జాకోబైట్ ఫ్యాక్షన్ కేసు 185 సంవత్సరాల తర్వాత సుప్రీంకోర్టు ఫైనల్ గా ఒక తీర్పు ఇచ్చిన తర్వాత కూడా ఇప్పుడు కూడా మ్యాటర్ రెస్ట్ కాలేదన్నమాట సో గాడ్ జోన్ కంట్రీ అని మీరు చెప్పినప్పుడు మనం అర్థం చేసుకోవాలంటే ఏంటంటే ఈ గాడ్ ఇదే చర్చ్ కేరళ కాంగ్రెస్ అన్న ఒక ఒఫీషియల్ పార్టీ ఉంది దీన్ని కన్ఫ్యూజ్ చేయకూడదు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాదు కేరళ కాంగ్రెస్ క్రైస్తవ క్రైస్తవ పార్టీ వాళ్ళు ఓపెన్ గా దే డోంట్ అడ్మిట్ అదొకటి మనం మెచ్చుకోవాలండి కేరళలో వీళ్ళు సపోర్ట్ చేస్తున్నప్పుడు ఓపెన్ గా చెప్తారు అంటే చర్చ్ లో ఒఫీషియల్ రీడింగ్ లో చెప్తారు వీళ్ళు షుడ్ ఓట్ అని క్లియర్ గా ఒక లాంగ్వేజ్ చెప్తారు అనమాట అంటే అందరికి అర్థమైపోతుంది హిందీలు అంటారు కదా సార్కు ఇష్టారే కాఫీ అని కానీ అందరికి అర్థమైపోతుంది ఎక్కడ ఓట్ వేయాలి ఎవరికి ఓట్ వేయాలి వాళ్ళ ఓట్ కరెక్ట్ గా ఎన్ బ్లాక్ ఓటింగ్ జరుగుతుంది యాజ్ లైక్ మన హైదరాబాద్ లో ఎంఐఎం లో ఎన్ బ్లాక్ ఓటింగ్ ఎట్లా జరుగుతుందో ఐయుఎంఎల్ ఓటింగ్ కూడా మలప్పురం కోడికోడ్ వయనాడ్ మీరు రాహుల్ గాంధీకి సేఫ్ సీట్ అన్నిటికంటే సేఫ్ సీట్ వయనాడ్ ఎందుకంటే అక్కడ వాళ్ళు ఓడిపోవడం అనేది ఇంపాసిబుల్ అనమాట ఎందుకంటే వాళ్ళ పాపులేషన్ చాలా ఎక్కువ కానీ మనం చూడాల్సింది కేరళది డెమోగ్రాఫిక్స్ అక్కడ ఇక్కడ ఉన్న హిందువులు ఆల్మోస్ట్ 53% చెప్పొచ్చండి ఉన్న హిందువులు 53-55 అని చెప్పొచ్చు ఇప్పుడు లేటెస్ట్ సెన్సెస్ రాలేదు కానీ మనం 211 సెన్సెస్ తీసుకుంటే ఒక 53% హిందూస్ ఉన్నారు ఆ హిందూస్ కూడా ఎన్ బ్లాక్ ఓట్ చేయరు వాళ్ళు కూడా స్ప్లిట్ ఉన్నారు అంటే ఇక్కడ చాలా మటు రిలీజియస్ ఆర్గనైజేషన్ హిందూస్ లో కూడా ఉన్నాయి నాయర్ సర్వీస్ సొసైటీ అని ఎన్ఎస్ఎస్ ఉన్నారు ఎస్ఎన్డిపి అని ఏడవ కమ్యూనిటీని రిప్రజెంట్ చేస్తున్నారు అది కాకుండా ట్రెడిషనల్ సిపిఎం పార్టీ వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళ కమ్యూనిస్ట్ ఎన్ బ్లాక్ అని మనకు తెలుసు ఇండియాలో రెండే పార్టీలు ఉన్నాయి కార్డర్ బేస్డ్ పార్టీస్ ఒకటి కమ్యూనిస్ట్ ఒకటి బీజేపీ కాంగ్రెస్ వాళ్ళకి ఏమన్నా వాలంటీర్ కావాలంటే వాడికి మందు డబ్బులు ఇచ్చినందుకు వాడు రాడన్నమాట కానీ ఈ రెండు పార్టీలు చాలా మంచిగా బిల్డప్ చేసుకున్నాయి కమ్యూనిస్ట్ వాళ్ళకి ఇంకొక జనరేషన్ అంటే మీరు చూసుంటారు ఈ సెకండ్ జనరేషన్ కూడా చాలా మటుకు ఎస్ఎఫ్ఐ కార్డర్స్ ఉన్నారు చాలా మంది ఉన్నారు ఏబివిపి వాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళకి చాలా టైం పట్టింది ఇక్కడ కాలేజెస్ లో వాళ్ళు అడుగు ఎక్కడానికి కూడా వాళ్ళు ఇయ్యలేదు పర్మిషన్ ఇవ్వలేదు వాళ్ళు జెండాను తీసుకొని బయట పడేశారు ఎవరు ప్రిన్సిపల్ పడేశారు ఇంకెవరు కాదండి ప్రిన్సిపల్ పడేశారు రంటన్ కాలేజ్ జరిగిన ఇన్సిడెంట్ ఒకటి కేరళలో సో ఇది చూస్తే మీరు చెప్పినట్టు గాడ్ జోన్ కంట్రీ కానీ ఇట్ ఈస్ నాట్ రియలీ గాడ్ జోన్ కంట్రీ అది అమితాబ్ కాంత్ అని ఇప్పుడు నీతి ఆయోగ్ లో ఉన్న ఆయన ఆయన కాయిన్ చేసిన టర్మ్ అనమాట అది గాడ్ జోన్ కంట్రీ అని అప్పుడు బాగుండేనేమో కానీ ఇప్పుడైతే గాడ్ అయితే లేడు ఎందుకంటే ఇక్కడ ఉన్న దేవుడు కూడా చాలా భయపడున్నారు మీరు చూస్తుంటారు శబరిమల గురించి మనం సపరేట్ గా మాట్లాడు అయితే ఈ ఈసారైనా కనీసం ఈసారైనా గాడ్ జోన్ కంట్రీకి డెవిల్స్ నుంచి విముక్తి లభిస్తుందా
చాలా కష్టం అండి. లెట్ మీ బి వెరీ ప్రాక్టికల్ అబౌట్. నేను చాలా మంది ఇక్కడ వచ్చి 30 సీట్లు గెలవబోతున్నాం, 40 సీట్లు గెలవబోతున్నాం. మనం డెమోగ్రఫిక్స్ చూడాలి. మీరు నార్త్ నుంచి స్టార్ట్ చేద్దాం, కాసర్గోడ్ మంజేశ్వరం కర్ణాటకతో టచ్ అయి ఉంటుంది బార్డర్, కర్ణాటకతో చాలా క్లోజ్ బార్డర్. చాలా మంది కన్నడికి వెళ్ళారు అప్పుడు జరిగిన డివిజన్ ఆఫ్ స్టేట్స్ లో. అక్కడ పాలిటిక్స్ చాలా ఎక్కువ అయిన తర్వాత కన్యాకుమారి ఇక్కడ వచ్చేసి కాసర్గోడ్ అక్కడ తీసుకున్నారు. కన్యాకుమారి ఇది ఆల్మోస్ట్ 80% మలయాళం స్పీకింగ్, అక్కడేమో కాసర్గోడ్ ఏమో ఆల్మోస్ట్ అదర్ వే అరౌండ్ 80% కన్నడ, 60% కన్నడ స్పీకింగ్ అని చెప్పవచ్చు. కాసర్గోడు మంజేశ్వరం ఈ రెండు ప్లేసెస్ లో బీజేపీ చాలా స్ట్రాంగ్. అది ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడ వస్తుందంటే దక్షిణ కన్నడ డిస్ట్రిక్ట్ నుంచి ఆ ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది. చాలా సంవత్సరాల నుంచి అక్కడ శాఖలు, ఇన్ఫాక్ట్ శాఖల గురించి మాట్లాడుతున్న ఆర్ఎస్ఎస్ శాఖలు ఇండియాలో ఉన్న దేశంలో ఉన్న అన్నిటికంటే ఎక్కువ శాఖలు పర్ క్యాపిటా అని మీరు చెప్పవచ్చు పాపులేషన్ కి కేరళలోనే అన్నిటికంటే ఎక్కువ. మీకు తెలుసు ఉంటుంది 1960s నుంచే మనకు ఇక్కడ ఆర్ఎస్ఎస్ వాళ్ళు చంపేస్తున్నారు కమ్యూనిస్ట్ వాళ్ళు. చాలా మంది చంపారు, చాలా మంది పందలు చంపారు వారం వారానికి. నిన్న రాత్రి కూడా ఒక ఆయన చంపేశారు, కాలు మొత్తం కట్ చేసేసారు ఆయన, భారతీయ జనతా పార్టీ ఒక జూనియర్ కార్యకర్త. పాప ఇంటికి వెళ్తున్నప్పుడు రాత్రి పూట ఎలక్షన్ తర్వాత ఆయన తీసుకొని ఖచ్చితం పెట్టి మొత్తం కాలు కూడా కొట్టేశారు. ఆయన బతుకుతాడో లేదో తెలియదు. ఇది డైలీ అకరెన్స్ అనమాట. కానీ మీడియాకి ఇది రాదు. ఏదో ఉత్తరప్రదేశ్ లో ఉంటే ఎక్కడైనా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే అది పెద్ద డిస్కషన్, అది డిబేట్లు జరుగుతాయి. కానీ కేరళలో ఇంతమంది చనిపోతున్నారు. నిన్న రాత్రి కూడా మీరు చూసుంటారు ముస్లిం లీగ్ ది, ఇక్కడ ముస్లిం లీగ్ ఇద్దరు కార్యకర్తస్ ని వాళ్ళ కార్డర్స్ ని కమ్యూనిస్ట్ వాళ్ళు చంపేస్తారు. నిన్న వాళ్ళు ఒక మంది చనిపోయారు, ఇంకో బ్రదర్ ఇంకా క్రిటికల్ స్టేట్ లో ఉన్నాడు. ఎట్లా ఎంత ఘోరం అనమాట. ఇక్కడ వాళ్ళకు కొన్ని విలేజెస్ ఉన్నాయండి, కన్నూరు డిస్ట్రిక్ట్ తీసుకోండి. సో నేను చెప్పేది అంటే ఫస్ట్ మనం స్టార్ట్ చేసుకుంటే కాసర్గోడ్ మంజేశ్వరం ఏరియా నుంచి చాలా పవర్ఫుల్ అక్కడ బీజేపీ. కానీ అక్కడ ఏమవుతుందంటే ఇండియాలో ఎక్కడ కానీ ఇలాంటి ఒక సిస్టమ్ ఇక్కడ ఉందండి, దాన్ని ఓట్ ట్రాన్స్ఫర్ అంటారు. వీళ్ళేం చేస్తారంటే వీళ్ళ బూత్ బూత్ లోపల వీళ్ళ ఏజెంట్స్ ఉంటారు. వీళ్ళు 2 గంటల టైంలో ఒక 2 o'clock 1 గంట 1-2 గంటల తర్వాత వీళ్ళు ఒక ట్రాకింగ్ చేస్తారు ఎంత మంది మన ఓట్లు వచ్చారు, ముస్లిం లీగ్ వాళ్ళు ఎంత మంది వచ్చారు అక్కడ ముస్లిం లీగ్ కాంటెస్ట్ చేస్తున్నారు అన్నమాట. ఐఎంఎల్ అని కాంగ్రెస్ యూడిఎఫ్. మన మన వ్యూవర్స్ కూడా తెలియాలి, మనం బేసిక్లీ కేరళలో 2 ఫ్రంట్స్, ఒకటి కాంగ్రెస్ లెడ్ యూడిఎఫ్ యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్, సిపిఎం లెడ్ ఎల్డిఎఫ్. ఈ రెండు పార్టీలు కంటిన్యూస్ గా రూల్ చేయలేదండి లాస్ట్ 40 సంవత్సరాల నుంచి. అంటే 40 అంటే ఎందుకంటే ఫరంట్ అప్పుడే ఫామ్ అయింది అనమాట, ఇండిపెండెన్స్ తర్వాత అప్పుడు కాలేదు. ఈ 2 40 సంవత్సరాల్లో 5 సంవత్సరాలు ఎల్డిఎఫ్ ఒక పార్టీ, 5 సంవత్సరాలు ఇంకొక పార్టీ యూడిఎఫ్, అలా మళ్ళీ తిరిగి యూడిఎఫ్, మళ్ళీ ఎల్డిఎఫ్. ఇంకెవరు రూల్ చేయాలన్నమాట, ఎందుకంటే అదొక అరేంజ్మెంట్ అనమాట ఇద్దరు. అదే ఓట్ ట్రాన్స్ఫర్ అంటే బీజేపీ ఇస్ అ బిగర్ ఎనిమీ అనమాట. ముస్లిం లీగ్ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, సిపిఎం కానివ్వండి, వాళ్ళకి అన్నిటికంటే పెద్ద ఎనిమీ అంటే వాళ్ళ దుష్మనం అని చెప్పవచ్చు హిందీలో అది బీజేపీ. బీజేపీని ఎట్లయినా ఓడాలి, వాళ్ళని కంపల్సరీగా ఓడిపోయాలన్నమాట. వాళ్ళు వాళ్ళ ఎట్లా అని చేసి కుక్క క్రుక్ అంటారు ఇంగ్లీష్ లో. లాస్ట్ ఎలక్షన్ లో 2006 ఎలక్షన్స్ లో బీజేపీ, ఇప్పుడున్న బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ కె సురేంద్రన్ 89 ఓట్లు ఓడిపోయారండి, 89 ఓట్లతో ఓడిపోయారండి. ఏ నియోజకవర్గం నుంచి అండి? ఏ నియోజకవర్గం, ఏ కాన్స్టిట్యుయెన్సీ? మంజేశ్వరం. మంజేశ్వరం బార్డరింగ్ మంజేశ్వరం కాసర్గోడ్ మంజేశ్వరం అనమాట. మంజేశ్వరం నుంచి 89 ఓట్లతో ఓడిపోయారండి ముస్లిం లీగ్ క్యాండిడేట్. అవును, ఆయన కేసు చేశారు తర్వాత సురేంద్రన్ గారు. అప్పుడు ప్రూవ్ చేశారు 400 మంది చనిపోయిన వాళ్ళు కూడా లేసి వచ్చి ఓట్ చేశారండి ఆ రోజు. వాళ్ళ ఓట్ వెళ్ళింది ముస్లిం లీగ్. ఎందుకంటే ఇప్పుడు ట్రాక్ చేయొచ్చు మీరు ఎవరికి ఎవరికి ఓట్ చేశారని, సీరియల్ నెంబర్ చూసి తెలిసిపోతుంది ఎవరెవరికి ఓట్ చేశారని. కోర్టుకి వెళ్ళినప్పుడు అదన్నీ ప్రూవ్ చేయొచ్చు. ప్రూవ్ చేశారు కానీ అప్పుడు దాకా ఏమైపోయిందంటే ఆ ముస్లిం లీగ్ క్యాండిడేట్ చనిపోయారు అనమాట. కేసు ఇన్ఫెక్టస్ అయిపోయింది అది. మళ్ళీ కొత్తగా అక్కడ ఎలక్షన్ పెట్టారు, మళ్ళీ అప్పుడు ఆయన కాంటెస్ట్ చేయలేదు. కానీ మనం అర్థం చెప్పుకోవాలంటే కమ్యూనిస్ట్ కాంగ్రెస్ అంటే యూడిఎఫ్ ఎల్డిఎఫ్ అని చెప్పొచ్చు మనం. వీళ్ళిద్దరు నన్నిట్లో ఒక అండర్స్టాండింగ్ ఉంది. అంటే ఇక్కడ కామన్ గా అంటారు కేరళ ఇస్ ఓన్లీ ప్లేస్ అనమాట, ఒకటే రాజ్యం. ఈ కమ్యూనిస్ట్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కొట్టుకుంటారని చెప్తూ ఉంటారు. కానీ అది వాలయార్ రివర్ అంటే కేరళ తమిళనాడు బార్డర్ క్రాస్ చేయగానే అక్కడ వెళ్ళగానే వాళ్ళు అలయన్స్ లో ఉన్నారు. అక్కడ అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ అలయన్స్ లో ఉన్నారు. వెస్ట్ బెంగాల్ లో ఉన్నట్టు, అస్సాం లో ఉన్నట్టు, అది వాళ్ళు అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. కేరళ లోపల పెద్ద డ్రామా క్రియేట్ చేస్తారు వీళ్ళేదో మేము ఇద్దరం చాలా ఘోర పోటీ అయిపోతున్నాను. కానీ వాళ్ళ మెయిన్ ఏం ఇప్పుడు ఓపెన్ గా చెప్పారు వాళ్ళ లీడర్స్, ఈవెన్ కూడా చెప్పారు మేము బీజేపీని ఎట్టి సంగతులు ఈసారి నియమంలో కూడా మేము గెలవని, నియమంలో ఓన్లీ సీట్ బీజేపీ కలిసింది లాస్ట్ 2016 గెలిచారండి. అవునండి, ఒక అకౌంట్ ఓపెనింగ్ అక్కడ జరిగింది అన్నది. కానీ ఈసారి కూడా వాళ్ళు డెఫినెట్ ఏం చేస్తారంటే మేము అక్కడ మురళీధరన్ అని
ఏ కరుణాకరన్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ కొడుకుని తీసుకొచ్చాడు, ఆయన ఎంపీ ఆయన, ఆయన కార్యకర్త నుంచి ఎంపీని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఎందుకంటే వీళ్ళకి కమ్యూనిస్ట్ వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకి అగ్రిమెంట్ అక్కడ. ఈసారి మన ఓ రాజగోపాల్ గారు కాంటెస్ట్ చేయట్లేదు, ఎందుకంటే ఆయన కొంచెం హెల్త్ ఇష్యూస్ అనమాట. వైఫ్ కూడా అయిపోయింది, కుమ్మనం రాజశేఖర గారు ఉన్నారు, ఆయన్ని ఎట్ట పరిస్థితులను ఓడిపించారు వాళ్ళకి. చాలా ఒక ఏం తీసుకున్నారు వాళ్ళు.